చెప్పాల. ఒకవేళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మీకు ఆ స్వేచ్ఛ ఇకపోతే లక్ష్మమ్మ బట ఒక ఆమెను కాపలబెట్టి లక్ష్మి ఓలో పెట్టేస్తుంది, పంపిరు సూర్షాపు అని చెప్పి అంటారు. అట్లా వస్తారు అమ్మమ్మకి ఎవరైనా? మీ ఓటు మీకు నచ్చిన వాళ్ళకి వేసుకుంటారా లేదా పర్వాల? మీరు వస్తున్న ఓటు ఎవరికైనా కనబడుతుందా? కనబడుతుందా అమ్మా? కనబడదు కదా. మీరు ఎవరు ఓటేస్తున్నారో మీకు మాత్రమే తెలుసు, ఎవరికైనా తెలుసా? అంటే ఓటు కూడా తమ స్వేచ్ఛాయుతమైనటువంటి ప్రతికూల వాతావరణంలో మీరు ఓటు వేసుకోవాలని కూడా ఓటు స్వేచ్ఛనిచ్చింది కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇక పోతే నిజంగానే అంబేద్కర్ మరి కేవలం ఎస్సీల కోసమే చేసిండా అనే విషయం మీద మీకు క్లుప్తంగా నాలుగు మాటలు చెప్తా. ఈ ఊరిలోకి రాగానే బీసీ సహోదరులు చాలా ఉన్నారన్నా, దే కాంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ కాన్స్టిట్యూషన్, దే డిడ్ంట్ అండర్స్టాండింగ్ ప్లీజ్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ అని చెప్పి చెప్పిన మిత్రులు. ఈ దేశంలో అంబేద్కర్ గారి ద్వారా అందరికంటే ముందు హక్కులను పొందింది బీసీ సహోదరులే. కానీ ఈ విషయాన్ని వాళ్ళు చెప్పరు. కేసీఆర్ గారు ఎందుకంటున్నా ఇప్పుడు ఆయననే కదా మన సీఎం, అమ్మా ఆయననే కదా మన సీఎం. కేసీఆర్ గారు రేపు 1000 కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చబెట్టిన అనుకోండి, తెలంగాణ గవర్నమెంట్లో ఎన్ని 1000 ఉద్యోగాలు ఇస్తుంది అనుకోండి, దాంట్లో 270 ఫ్రీగా ఉద్యోగాలు ఇచ్చేది బీసీలకు. ఎవరికి చెప్పాలా? బీసీలు అంటే షాలోళ్ళు, సాగలోళ్ళు, గౌన్లోళ్ళు, కుమ్మరోళ్ళు, కమ్మరోళ్ళు, మున్నూరు కాపోళ్ళు, బలిజోళ్ళు, అత్కపోళ్ళు, వీళ్ళందరూ బీసీలు, గౌన్లు, వీళ్ళందరూ బీసీలే. వీళ్ళకు 27 అంటే వాళ్ళ 27 అంటే 270 వాళ్ళకి ఆల్రెడీ కేటాయించబడతాయి. దాని తర్వాత ఎస్సీలకు 150 కేటాయించబడతాయి. దాని తర్వాత ఎస్టీలకు 70 కేటాయించబడతాయి. ఇప్పుడు చెప్పండి, 70 కంటే ఎక్కువ తీసుకునేటోళ్ళు ఎస్సీలు 150, ఎస్సీల కంటే ఫ్రీగా ఎక్కువ తీసుకునేటోళ్ళు బీసీలు 270. ఇప్పుడు ఈ అంబేద్కర్ అందరికంటే ఎక్కువ రిజర్వేషన్ ఎవరికి ఇచ్చినట్టు చెప్పాలా గట్టిగా? మరి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టుకోవాల్సిన బీసీలా మనమా? అమ్మా కేసీఆర్ గారు ఇచ్చే 1000 ఉద్యోగాలల్లో 200 ఉద్యోగాలు పోతుంది వాళ్ళకే కదా. మరి ఆ విషయాన్ని వాళ్ళకు తెలియదు, ఆ విషయం మనకు తెలుసు. ఎవరు చెప్పాలా? మనమే వాళ్ళకు చెప్పాలి. ఈ అంబేద్కర్ గారు పుట్టకుల ముందు ఈ భూమి మీద ఒక గొప్ప మహనీయుడు, బీసీ కులంలో ఉన్నటువంటి ఒక తెలుగు ఆయన ఒక గొప్ప పోరాటం చేసిండు. ఆయన గురించి కొంచెం చెప్తా మీకు వినండి. మహాత్మా జ్యోతిబా ఫులే అని మహారాష్ట్రలో ఒక తెలుగు కులంలో, పూలమ్ముకునే కులంలో ఉన్నటువంటి, పళ్ళమ్ముకునే కులంలో ఉన్నటువంటి మహాత్మా జ్యోతిబా ఫులే తన మిత్రుడైనటువంటి ఒక బ్రాహ్మణైన వివాహానికి, లగ్నానికి పోతాడు. పోతే వీళ్ళంతా ఆ బాపురాలంతా ఇట్లా వరుసగా పెళ్ళికోవడానికి ఇట్లా వరుసగా నిలబడి ఉంటారు. బాపురాలు అంగేసుకుంటారా అమ్మా? చెప్పాలి జర తెలుగులో మాట్లాడుతారు. వేసుకుంటారా? కింద దోతుంటుంది, మధ్యలో ఒక బెల్ట్ ఉంటుంది, ఉంటుందా బెల్ట్? అయితే ఈ వరుసగా నిలబడ్డ దాంట్లో అందరల్లా కేవలం దోతులు కట్టుకున్న వాళ్ళు, బెల్ట్ ఉన్న వాళ్ళే ఉంటారు. దాంట్లో మధ్యలో ఒక ఆయన మంచిగా నల్ల ఎత్తుగొత్తు గక్కగా మంచి టోపీ, నిండుగా బట్టలు వేసుకొని, మంచి తోలు బూట్లు వేసుకొని నిలబడతారు. అవు ఇంకోడు, నువ్వు అందరం సగం సగం దాచగలం, సగం సగం బట్టలు వేసుకొని ఉంటే పూర్తిగా బట్టలు వేసుకున్నాడు ఉన్నాడు అని చెప్పేసి గాలంలో కొన్ని వీసారే ఈ ఎవరైనా అని చెప్పి అడుగుతాడు. అంటే మన ఆచారం ప్రకారం సగం బట్టలు వేసుకోవాలా, మీతో అంతా దరవాడు చూపెట్టాలా, కింది అంతా మూసుకొని ఉండాలా? నువ్వు ఇట్లా మాట్లాడతా నొప్పి లేస్తుంది ఉండేదాలు కదా మరి ఏం చెప్పాలి? ఇట్లా అంటేనేమో బాధ. బాబాసాహెబ్ నువ్వు ఎంత మంచిగా నీట్గా షూట్ వేసుకుని ఉన్నాడు, మిగతా ఏ మహనీయుడు కానీ గాంధీమో మీరే ఉంది, ఆయన కూడా పాపం సగం బెల్ట్ కదా ఆయన. ఇట్లా ఉన్నది మాట్లాడతా బ్రో, నా కళ్ళకి ఏది కనబడుతుంది అదే చెప్తా. కానీ మొన్న మిత్రుడు అన్న ఒక ఛానల్లో మాట్లాడినప్పుడు కింద కామెంట్ పెట్టాడు, నువ్వు ఎందుకు గాంధీ జోలిపోతున్నావు అని. గాంధీ అన్నట్టయినా పెద్ద ద్రోహి దేశంలో, రమ్మని చెప్పేవాడు అన్న డిబేట్కి హైదరాబాద్ నడుగుకుంటున్నా మాట్లాడతా. ద్రోహి నిజంగా ఆయన ఈ దేశంలో ఉన్నటువంటి పేద వర్గాల కోసం పోరాటం చేయాలి, బాపను పోగొట్టల కోసమే పోరాటం చేసిడు, వాళ్ళకి అధికారం ఇచ్చినా తీరా పోతే వాళ్ళు మాత్రమే గొప్పలేదు. ఇది నిజం. ఎందుకంటే మన వాళ్ళు చదవరు, ఏం చెప్తే పంతుల దగ్గరకు పోతే పిల్లలు అవుతారట అంటే వీళ్ళు ఈ ఆడకే ఉరుకుతారు, ఆడికి పోతే మంచిగా పంట పండుతుందంటే అటే ఉరుకుతారు. ఇవి దేవుని తీసుకొచ్చి మొక్కితే మంచిగా పైసలు వస్తాయంటే మొక్కలే కాదు చెప్తారు, కష్టపడాలని చెప్పి చెప్తారు. నేనుగా అది మాటలని చెప్పింది బాబాసాహెబ్ ఆయన కంటే ముందు. అయితే ఈ సగం సగం బట్టలు వేసుకున్న వాళ్ళ ఈ ముందు బట్టలు వేసుకున్నాడేవాడరా అని చెప్పేసి అడిగితే, ఈయన ఈ పెళ్లి కుమారుడు యొక్క స్నేహితుడు, ఆయన స్కూల్లో కలిసి చదువుకున్న వ్యక్తి. అంటే మరి ఆడేంద్ర గట్ల బట్టలు వేసుకున్నాడు అంటే వాడు మన కులపోడు కాదు సార్, వాడు ముద్రాజు కులపోడు,
వాడు పూల ముగ్గురే కులంలో పుట్టినాడు, పండ్ల ముగ్గురే కులంలో పుట్టినాడు అంటే మరి వాడిని ఎందుకు రాణించారు మన దాంట్లో లూక్పడైనాడు. మహాత్మా జ్యోతిబాబులని ఆ పెళ్లిలో ఉన్నటువంటి దాంట్లో నుంచి లూకేస్తారు. కింద పడ్డటువంటి మహాత్మా జ్యోతిబాబులు కన్నీళ్ళు పెట్టుకొని అరే అమ్మ నన్ను ఇంత అగౌరవపరిచిందని చెప్పేసి నడుచుకుంటా ఇళ్ళకపోతాడు. అయితే ఈ ఊరు నుంచి పక్క ఊరుకు పోవాలా, ఆ ఊర్లో ఉన్నటువంటి చనిపోయినటువంటి బర్ల దగ్గర, గొర్ర దగ్గర, ఎడ్ల దగ్గర కొద్దిమంది కూర్చొని వాళ్ళ పిల్లల్ని పట్టుకొని ఆ మొగవాళ్ళందరూ కూడా ఆ కురవలతో ఆ చనిపోయిన కలెబరాన్ని, చచ్చిపోయిన గొడ్డుని కోసి వాళ్ళ భార్యల చేతిలో ఉన్నటువంటి శిపలలో వేస్తే ఆ పిల్లగాళ్ళు పూర్తిగా బట్టలు లేకుండా ఇట్లా ఉండి చూస్తారు. మహాత్మా జ్యోతిబాపులు పోతుంటే అరే మాకు బట్టలు లేవైనా గంత నిండుగా బట్టలు అని చెప్పేసి మామూలుగా కొంచెం డిఫరెంట్ కూడా పర్సన్ చూసి మనల్ని ఎగ్జైట్ అవుతారు కదా, బగ్గ బట్టలు నేను ఎవరని చెప్పి ఆయన చూసి నవ్వుతూ ఉంటారు. నవ్వుతే మహాత్మా జ్యోతిబాపులు ఏమనుకుంటారంటే అరే ఇంత దీనమైనటువంటి పరిస్థితిలో బ్రతుకుతున్నటువంటి ఈ సమాజానికి చనిపోయినటువంటి కలెవరాన్ని అంటే చచ్చిపోయినటువంటి గొడ్డునో బర్రెనో పురుగులు వాడుతూ ఉంటే దాన్ని ఆ పురుగులు మొత్తం కూడా ఇట్టే పక్కకు తీసేసి అదే తీసుకొని తినాలి. అది తినకపోతే లేదు కదా, ఎట్టి చాకరి పని చేస్తే పైసలు ఇయ్యారు, పాసిపోయిన భూపోయాలా లేకపోతే చచ్చిపోయిన గొడ్డును తిని బతకాలా. ఆ గొడ్డును కోసుకొని తింటున్న వాళ్ళని చూసి మహాత్మా జ్యోతిబాబులే చాలా బాధపడతారు. అరే నేను నా ఫ్రెండ్ పెళ్లి పోతే నన్ను ఇలా బయటకు నువ్వు పాల్సినందుకు ఈ చిన్నపాటి అవమానానికే నేను ఓర్చుకుంటలేను. వీళ్ళు చనిపోయిన కలేబరాన్ని తింటున్నారు. ఈ దేశంలో వీళ్ళు భాగస్వాములు కాదా, ఈ దేశం వాళ్ళని కాదా, వీళ్ళు ఈ దేశస్తులు కాదా, వీళ్ళ మీద ఇంత వివక్ష జరగడానికి గల కారణం ఏంటంటే వీళ్ళకు చదువు రాదు అని, వాళ్ళకు చదువు చెప్పాలని మొట్టమొదటిసారి భూమి మీద దళితులకు చదువు చెప్పింది మహాత్మా జ్యోతిబాపులే. ఆ మహనీయుడు చెప్పింది కాబట్టి ఆ మహనీయుడు స్థాపించిన స్కూళ్ళలో చదువుకున్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తండ్రి రామ్జీ సత్పాల్ గారు చదువుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నిరంతరం మా మహాత్మా జ్యోతిబాపులే ఈ పోరాటం చేసిండు, ఇది చేసిండు, ఇది చేసిండు అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మెదడులో రామ్జీ సత్పాల్ బాబాసాహెబ్ తండ్రి గారు పూసగుచ్చినట్టు చెప్పడం వల్ల ఒక్క విద్య మాత్రమే మన జీవితాన్ని మారుస్తుంది అని తెలుసుకున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్నో కష్టాలు పడి ఇందాక అన్న మాట్లాడుతూ 1800 ప్రపంచంలో 32 డిగ్రీలున్న ఏకైక మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, 7 పిహెచ్డీలు చేసినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, కేవలం మహాత్మా జ్యోతిబా పూలే గారి యొక్క ఆశయాన్ని ముందు తీసుకపోవాలని ఆలోచనతో ఏమైనా ఒక ఇక బాగుపడదు మా కులము అవ్వా ఎంత ఏముంది ఫలము. నేను మీకోసమే మాట్లాడుతున్నా, మీ బిడ్డల కోసం మాట్లాడుతున్నా, మీరే మాట మాట్లాడతారు. ఆ పిల్లలని ఆ మహాత్మా జ్యోతిబాపులే ఆ చిన్న పిల్లల్ని చూసి పిల్లలు ఎందుకు నవ్వుతున్నారు అని వాళ్ళని పిలిచి అడుగుతాడు. బాబు నన్ను చూసి ఎందుకు నవ్వుతున్నావు బిడ్డ ఇటు రా అని చెప్పంటే మాకు బట్టలు లేవు, మా నాన్నకు సరిగ్గా బట్టలు లేవు, మా అమ్మకు లేవు, నువ్వు గిన్నెని బట్టలు ఎందుకు వేసుకున్నావు అని చెప్పేసి ఆ పిల్లగారు అడిగితే ఆ అజ్ఞానాన్ని చూసి మహాత్మా జ్యోతిబాపులే కన్నీళ్ళు పెట్టుకున్నారు. బట్టలు వేసుకోవడం అనేది కూడా ఒకటి ఉంటుందని తెలియకుండా బ్రతుకుతున్నటువంటి ఈ సమాజంలో నుంచి పుట్టినటువంటి సింహస్వప్నమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాను. అంబేద్కర్ గారంటే ప్రశ్నించడం, అంబేద్కర్ గారంటే హక్కుల కోసం పోరాటం చేయడం, అంబేద్కర్ గారంటే మిగతా వాళ్ళని అణిచివేస్తూ ఉంటే వాడికి మద్దతు ఇవ్వడం, అంబేద్కరిజం అంటే ఈ దేశాన్ని ప్రేమించడం, అంబేద్కర్ గారి ప్రజలకు మాత్రమే ఈ భూమి మీద, ఈ మట్టి మీద, ఈ నేల మీద, ఈ దేశం మీద, ఈ ప్రజల మీద ప్రేమ మమకారాలు ఉంటాయన్నది బల్లగుద్ది చెప్తా ఉన్నారు. అందుకే ఆ పార్టీ అయినా వచ్చి ఈడ మైకు పని చేపిస్తూ ఉంటే, ఆడ అసెంబ్లీలో ఈటల రాజేందర్ మైకు పని చేపిస్తూ ఉంటే ఇదే అంబేద్కర్ వర్గీయులమైనటువంటి మేము ఈటల రాజేందర్ గారి గొంతు నొక్కేయడం తప్పు, అప్రజాస్వామికమని అని చెప్పి అంటున్నాం. అది గుర్తుపెట్టుకోవాలి. మరి మీకు మాకున్నటువంటి తేడాను ఈ సందర్భంగా అక్కడక్కడ ఎవడో ఒకడు ఖచ్చితంగా రికార్డు చేస్తున్న దాని నుంచి వింటున్నటువంటి ఎమ్మెల్యే సార్, యూ షుడ్ అండర్స్టాండ్ వన్ అంశం, ఇది ఖచ్చితంగా మీ వరకు చేరుతుంది, చేరాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకు మధ్యలో ఈ దేశం మనది. వీలైతే ఆంధ్రంలో ఈ దేశాన్ని బాగు చేద్దాం, వీలైతే ఆంధ్రంలో ఈ దేశంలో జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించే ప్రయత్నం చేద్దాం. నేను బీజేపీ గవర్నమెంట్ గురించి ఒక గొప్ప మాట మాట్లాడాను. కాంగ్రెస్ 60 సంవత్సరాలుగా సాధించలేని బీజేపీ ఒక సందర్భంలో ఒక మంచి పని చేసింది. ఏమిటంటే చాలా మంది మాట్లాడుతూ ఉంటారు అగ్రవర్ణాలు అగ్రవర్ణాలు అంటున్నా, మా దాంట్లో కూడా పేదవాళ్ళు ఉన్నారు. మేము రెడ్డిలమైనా రావులమైనా వెల్మదరమైనా నాయుడమైనా మా దాంట్లో కూడా పేదలు ఉన్నారు, మా పేదల కోసం మీ అంబేద్కర్ ఎందుకు ఆలోచించలేడు అని చెప్పి చాలా మంది నన్ను అడిగేవాళ్ళు. అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం రాసినప్పుడే అన్నారు అత్యధిక జన్మైనటువంటి బీసీల కోసం 52% రిజర్వేషన్ ఉండాలా, ఈ పేద అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు ఉంటారు వాళ్ళకు కూడా ఉండాలని చెప్పి చాలా మంది సాటుకు ఎంఆర్ ఆఫీస్లో ఎకనామికల్ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ తీసుకుంటారు. బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎకనామికల్ ఈబీసీ ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఈబీసీ పేరు మీద వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇచ్చింది. ఎంత అండి? మరి 7% ఉన్నారు మొత్తం లెక్క పెడతాను. ఎవరు? రెడ్డిలలో, బాపలలో, కోమటలలో, రావులలో, వెల్మలలో కూడా పేదోళ్ళు ఉన్నారు. ఆ పేదోళ్ళందరూ లెక్క పెడితే ఎంత పర్సెంట్ ఉన్నారట?
7% ఉన్నారు, కానీ వాళ్ళకు మోడీ గారు 10% ఇచ్చారు. మనం ఎవరమన్నా అర్థమనా? అర్థమన్నా? మనం ఎవరమన్నా ఎందుకు ఇచ్చినామని చెప్పి నిరసన వ్యక్తం చేసి రాయవరన్నా? మరి ఈయన బీసీ ప్రియం, ఈయన ఎవరు? ఈయన బీసీ ప్రియం. బీసీల లెక్కలు వచ్చినటువంటి ప్రధానమంత్రి పాలిస్తున్నటువంటి దేశంలో బీసీల జనగణన లేదు. మరి వాళ్ళకి 10% ఇచ్చినావు. అంబేద్కర్ గారు 20% రిజర్వేషన్ అప్లికేబుల్ అవుతా ఉంటే నేను చెప్తున్నాను కదా 50% బీసీ సోదరులకు ఎవరైతే ఉంటారు ఈ దేశంలో? వాళ్ళు భాగస్వాములు కాదా? వాళ్ళకు వాటా లేదా? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం ఇంతకు అన్న చెప్పిన పదే పదే, విఆర్ నాట్ బెగర్స్ ఆఫ్ దిస్ కంట్రీ. మనం అయ్యావా కింగ్ అని అడుక్కునే వాళ్ళం కాదు. విఆర్ షేర్ హోల్డర్స్ ఆఫ్ దిస్ కంట్రీ. ఈ దేశంలో మనం భాగస్వాములం, ఈ దేశంలో ఆర్థిక వనరులలో మనం భాగస్వాములం అని చెప్తారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోరు. ఏం కాదు, ఏం కాదు, మా పైడితల్లి గారు చూసుకుంటారు మీరు ఏమనకనే. అట్లా ఈ దేశంలో ఉన్నటువంటి బీసీలు ఇంకో ముచ్చిన చెప్తా, ఇక్కడ సాగలంలో ఎల్లకి వస్తారండి చెప్పాలా? ఇక్కడ బీసీలు మంచి కూర్చో, ఇక్కడ చాకలి వాళ్ళు బీసీలు, కానీ వాళ్ళు పక్క రాష్ట్రమైనటువంటి మహారాష్ట్రలో ఎస్సీలు. ఎవరు ఇక్కడ ఎస్సీ రిజర్వేషన్ తీసుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో? కేవలం మాలో మాదిగలు మాత్రమే ఎస్సీ రిజర్వేషన్ తీసుకుంటున్నారు అని చెప్పండి. ఎందుకంటే వాళ్ళు కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్ అవసరం అని చెప్పి ఎస్సీ రిజర్వేషన్ ఇచ్చిండ్రు. కానీ ఇదే ఎస్సీ రిజర్వేషన్ ని మహారాష్ట్రలో చాకలి వాళ్ళు అనుభవిస్తున్నారు మన సహోదరులు. ఇక్కడ గౌడ్లలో దేంట్లో వస్తారండి? బీసీలలో వస్తారు. మన సర్పంచ్ గౌడ్ సాబే కదా. ఇదే గౌడ్లు అయినటువంటి బీసీలు కేరళలో ఎస్సీలు. ఎక్కడ? కేరళలో ఎస్సీలు. నువ్వు అక్కడికి పోయి గౌడ్లు అంటే బీసీలు కాదు మీరు ఎస్సీలు అని చెప్పంటారు. మరి ఇక్కడ మాలమాల్ గారు తింటున్నటువంటి ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు కేరళలో ఎవరు తింటున్నారు? గౌడ్స్ తింటున్నారు వాళ్ళు మన ఎస్సీలే. ఇక్కడ యాదవులు దేంట్లోకి వస్తారండి? బీసీలు. అదే మీరు ఉత్తరప్రదేశ్ మరియు బీహార్ లోకి వెళ్తే వాళ్ళు ఎస్సీలు అవుతారు. అక్కడ ఎస్సీ రిజర్వేషన్ తింటుంది గొల్లలా కదా. మరి ఇక్కడ మున్నూరు కాపోలు జార్ఖండ్ లో వాళ్ళంతా ఎస్సీలే. ఇక్కడ రాజ్పుత్లు మళ్ళా రాజస్థాన్ పోతే వాళ్ళు ఎస్టీ వస్తారు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అంబేద్కర్ గారు కేవలం షెడ్యూల్ క్లాస్కు రిజర్వేషన్ ఇచ్చిండ్రు. దేనికి? ఎస్సీ అంటే షెడ్యూల్ క్యాస్ట్ కాదు, షెడ్యూల్డ్ క్లాజ్. బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాజ్. ఆ క్లాజ్లలో వాళ్ళ వాళ్ళ దీనస్థితిని బట్టి అన్టచబిలిటీ ఎదుర్కొంటున్న వాళ్ళని ఎస్సీలుగా, కేవలం రెక్కల కష్టాన్ని పెట్టుబడిగా పెట్టి ఆర్థికంగా లాభదాయకమైనటువంటి జీవితాన్ని జీవించలేని వ్యక్తులను బీసీలుగా, పూర్తిగా గవర్నమెంట్ ఫలాలకు దూరంగా ఉంటూ ఆటవిక పీపుల్ డూయింగ్ సాక్రిఫికేషన్ ద పీపుల్ నీడ్ మస్ట్ అండ్ షుడ్ రిజర్వేషన్ అంటాడు బాబాసాహెబ్ భారత రాజ్యాంగంలో. ఎవరైతే ఆటవిక జీవితాన్ని జీవిస్తూ జంతువులాగా నదిలో నీళ్లు తాగుతూ పక్షుల్లాగా ఫలాలు తిని బతుకుతున్నారో వాళ్లకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ ఇచ్చారు. మరి ఇక్కడేమో మున్నూరు కాపర్లు ఏమని పెద్ద కులంలో అని చెప్పి అనుకుంటారు. వాళ్ళు జార్ఖండ్ పోతే వాళ్ళు ఎస్సీలే. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే, ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి నిండునో వెలుగై రాకుంటే. Yeah.
సర్పంచ్ గారు రికార్డ్ అవుతుందా? రికార్డ్ కావాలి. వాడు ఇంకోసారి వస్తే బయటదలే వాడిని తాంబు పెట్టారా చెప్తున్నా నేను. ఈ ఊరుకు లక్ష మందిని తెప్పిస్తా బిడ్డ, గుర్తుపెట్టుకోరే. ఎవడెవడైతే ఈ కార్యక్రమం యొక్క ఆలోచనకు భంగం కలిగించాలని ప్రయత్నం చేస్తున్నారో రఘురామన్ రావు వాడిని తీస్తున్నా. ఇప్పటిదాకా మంచిగా మాట్లాడా, గుర్తుపెట్టుకో బిడ్డ. నువ్వు అనుకోవచ్చు బాబాసాహెబ్ అంబేద్కర్ స్థాపించిన మాతృ సంస్థ నాయకుడిగా చెప్తున్నా, నీ దౌతబాధని ముట్టించడం పెద్ద సమస్య కాదు నాకు. టిఆర్ఎస్ సమ్మేళనంలో జరిగిన అన్ని అనుకున్న వాళ్ళు పెట్టిన నా కొడుక. మేము బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పండుగకు నిన్ను మంచిగా ఆహ్వానించి అర్చేస్తా ఉన్నా సరే, నువ్వు చెంచాలు పెట్టి నాటకాలు చేస్తా ఉన్నావు, కబర్దారని చెప్పి చెప్తా ఉన్నా. మానవతావాదంతో బాబాసాహెబ్ ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులని రెచ్చగొట్టతో అని చెప్తున్నా. సర్పంచ్ గారు స్టేజ్ మీదనే ఉంటారు, వాళ్ళు వచ్చి మేము మాట్లాడుకుంటే మైకి గుంజేస్తా ఉంటాడు. ఏమన్నా మాట్లాడినామమ్మా? ఏమైనా తప్పుగా మాట్లాడినామా? నాకంటే ముందు ముందు వాళ్ళు మాట్లాడిన ఎవరన్నా? అంబేద్కర్ గారి గురించే కదా మాట్లాడుతున్నది. అంటే నీ అయ్యా జాగిర అనుకుంటున్నావా? ఇది ఉత్తరప్రదేశ్ అనుకుంటున్నావా? నీ నైట్ వేసుకొని సీఎం చేస్తున్నా నా కొడుకు అనుకుంటున్నావా? ఇది కబాదరం చెప్తావు నా, గుర్తుపెట్టుకో. నా లెట్ ఆఫీస్ ఏం కాదు, రెండు రాజేశ్వరి పక్కకే మా పార్లమెంట్ సభ్యుడు మీ గుండు. ఇటు పందుకోకడు బండి, ఇటు పందుకోక గుండు, ఏం బీకలేరు. రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నా, బాబాసాహెబ్ గొప్పతనం గురించి మాట్లాడుతున్నా. వాడు ఎవరికి దాయిపించారు, వాడు వచ్చి మైకు గుంజేస్తాడు, ఇదేం సంస్కారం అండి? నాకు అర్థం కాదు. వాళ్ళు మాట్లాడుకుంటే మనం అర్థం అంటున్నామా? వాళ్ళు మాట్లాడుతుంటే అర్థం అంటున్నామా? వాళ్ళు మాట్లాడుకుంటున్నారు మనం ఏమి అన్నామా? కనీసం మీ ఎమ్మెల్యే గారి గురించి ఒక మాట పొరపాటుగా మాట్లాడినా? ఇందాకెవరో తమ్ముడు నేను స్టేజ్ పైకి ఎక్కుతున్నప్పుడు అంటున్నా, నన్ను బూట్లు వేసుకొని ఎందుకు ఎక్కుతున్నాను? ఈ విషయాన్ని కొంచెం క్లారిటీగా వీడియో రికార్డ్ చేసుకొని మిగతా రాబోయే తరాలకు అందించండి. అసలు బూట్లు ఎవరు తయారు చేస్తారండి? చెప్పులు ఎవరు తయారు చేస్తారండి? ఒక మనిషి బూట్లు కానీ చెప్పులు కానీ దేనికోసం వేసుకుంటాడు? కాళ్ళకు రక్షణ కోసం వేసుకుంటాడా వేసుకోడా?
ఈ బట్టలు ఎవరు తయారు చేస్తారండి? శాలలో తయారు చేస్తారు. ఇది దేనికోసం వేసుకుంటాం? మానాన్ని కప్పుకోవడం కోసం, రక్షణ కోసమే కదా. మరి ఈ బూట్లో చెప్పులు వేసుకోనేమో గుళ్ళకి రావద్దు, మంచి పనులు జరిగే ఎక్కడికి పోవద్దు, అంబేద్కర్ గారి దగ్గరికి కూడా పోవద్దు. దీని వెనకాల ఉన్న ఆంతర్యం ఏందో చెప్తా వినండి. ఈ బూట్లు మాదుగారు తయారు చేస్తారు కాబట్టి ఒక అంతరాన్ని వాడు తయారు చేసినాడంటే, ఈ బూట్లు చెప్పులు ఒక పండుగకు పబ్బానికి ఎక్కడికి రావద్దు అని చెప్పేసి అన్నారు. మంచిదే, ఒప్పుకున్నాం. జరసేపటికే పూర్తి కాదు. మరి బూట్లు తీసేయాలా? ఇవి మాదుగాలు తయారు చేసినవి, మరి సాలలు తయారు చేసిన బట్టలు ఎందుకు వేసుకోవాలి? ఇవి కూడా ఇప్పారా? నిజమా కదా? అంటే ఇవి ఉంచుకోవాలా, ఇవి తీసేయాలంటే అంటే మాదిగా జాతిని ఎక్కడికి పోయినా అవమానిస్తారన్నట్టుగా అర్థం అవునా కదా? బాబాసాహెబ్ అంబేద్కర్ దళితుడు, ఆయన ఏమన్నాడు? అరే బిడ్డ, మీరు జ్ఞానం చేత యుద్ధం చేయండి, జ్ఞానాన్ని విస్తరింపజేయండి, జ్ఞానం ద్వారా మనుషులకు ఆలోచన విధానాన్ని పెంచండి అని అన్నాడు. అవునా కదా? మరి బూట్లు వేసుకున్నటువంటి ఈ మాదిగాలు తయారు చేసినటువంటి ఈ సంస్కృతిని హేళన చేయడం కరెక్టా కాదా? ఒక్క నిమిషం సత్తి ఇంట్రా, ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడాలి. అంటే అది మా దృష్టిలో గుడి, గుడి మీకు చెప్పులు ఎవరు? నువ్వు ఒక ఏం చదువుకున్నావాను? నాకంటే కలుగుతా అంబేద్కర్ సండి, మాదిగాలు తయారు చేసినటువంటి బూట్లు అవమానిస్తారు అంజోగా అట్రాసిటీ కేసు పెట్టు. తప్పు అది తప్పు. బాబాసాహెబ్కే బూట్లు ఉన్నాయి, మరి బాబాసాహెబ్కే బూట్లు లేవు? మనమందరం బాబాసాహెబ్ కాదు అన్న పోలు. అరే తప్పు ముచ్చిన మాటలకి పక్కకు. ఇట్లా ప్రతి జాగర అంటే అర్ధ జ్ఞానంతో మిడిమిడి జ్ఞానంతో పూర్తిగా తెలియకపోవడం వల్ల ఇది తప్పు ముచ్చిన కరెక్ట్ కాదు. తప్పుడు నేను చెప్తున్నా, ఇది చాలా మంది పాటించడం విషయం. ఎందుకోసం అంటే ఒక మంచి పని దగ్గరికి మాదిగోడు చేసినటువంటి చెప్పులు వేసుకొని రావద్దు, బూట్లు వేసుకొని రావద్దు అంటారు. లేదు, నా మాట ఒకవేళ తప్పైతే ఈ దేశంలో మాదిగలు కాకుండా చెప్పులు బూట్లు తయారు చేసే వాళ్ళు వేరేవరైనా ఉంటే చెప్పండి. వేరే కులస్తులు ఎవరైనా తయారు చేస్తారా? అంటే ఇది మన మీద అంతరాని తలం కాదా? మన మీద వివక్ష కాదా? మన జాతి పట్ల అవహేళన కాదా? మనల్ని అవమానించడం కాదా? మరి బట్టలు కూడా అవసరం తయారు చేసిన బంగారం కూడా తీసేయాలా? అన్ని తీసేసి బరగతలు దండ వేసుకోవాలి? తప్పు మాట్లాడేది అంతే కదా? ఎవరు చేసిన దానికి వాళ్ళు క్లారిటీ ఇచ్చుకుంటావా? సో ఇట్లా అంటే ప్రతిదాన్ని దేశంలో మనిషి లోపల ఉన్నటువంటి ఈ ఆలోచన శక్తిని ఆలోచన రహితంగా మార్చడం కోసం చేసేటువంటి చర్య ఏదైతే ఉన్నదో, ఈ పిరిగి పిరిగి చర్యలు, ఈ బుక్క పట్టింది పోయి తీసుకుపోయి మూడు దారుల దగ్గర కొడుగుడు వడగొట్టడం, అప్పటి దగ్గర జనం తక్కగానే కొడుగుడు వడగొట్టడం తక్కువైతుంది. అంటే ఈ దేశం ఒక మతం మీద ఆధారపడి ఉండాలని చెప్పి ప్రయత్నం చేస్తున్న వాళ్ళందరూ కూడా అదన మార్గంలో సీరలు మార్చుకున్నారమ్మా, ఇచ్చుకున్నారా లేదా? అదన మార్గంలో గాజులు ఇచ్చుకున్నారా లేదా? అమ్మమ్మలు బ్రాస్లెట్లు పెట్టిరా లేదా? మరి ఇదంతా మన హిందువులం వేసినాం, కిరస్తలు చేసుకున్నారా? ముస్లిం వాళ్ళు చేసుకున్నారా? మరి మరి వాళ్ళ పిల్లలందరూ చచ్చిపోవాలి కదా? ఏమేమి అమ్మమ్మలు పెట్టిన వాళ్ళు చచ్చిపోవాలి కదా? ముస్లిం వాళ్ళందరూ మరి మంచిగా బతుకుతున్నారు కదా? కిరాస్తులు మంచిగా బతుకుతున్నారు కదా? మరి ఇది తయారు చేసిన బాపనయ్య పోయి పెట్టినా చూడండి ఒకసారి, వాళ్ళకు ఉంటుంది ఆ సంస్కృతి. అంటే మనకు సంవత్సరానికి 365 రోజులు అయితే 300 పండుగలు పెడతారు, పెడతారా పెట్టరామా? మనకు పిత్రామాస తప్ప వేరే పండుగ ఉండదు. పిత్రామాస అనేది కూడా ఎందుకోసం పెడతారు అంటే, మనం ఈరోజు బ్రతకడానికి కారణమైనటువంటి మన పూర్వీకులు, మన తాతలు, మన అమ్మమ్మలు, మన నాన్నమ్మలు ఒకసారి వాళ్ళని యాద చేసుకుని దండం పెట్టుకోవడం కోసం మాత్రమే పిత్రామాసలు ఉన్నాయి. ఈ మధ్య రోజు కోటి కొత్త కొత్త వచ్చినాయి లేవా? మీరు ఆడిన బతుకమ్మకి ఇప్పుడు ఆడిన బతుకమ్మకి ఇప్పుడు ఎట్లా ఉన్నది డిస్కో డ్యాన్స్ అయిందా లేదా? మారుతుందా లేదా? అందుకే ఏమని చెప్తున్నా అంటే, ఈ దేశాన్ని మత ఆధారికంగా మనుషులు మొత్తం కూడా మూర్ఖంగా తయారు చేయడం కోసం చేస్తున్నటువంటి ఈ చర్యలన్నిటి కూడా తిప్పికొట్టాలి. మళ్ళా మళ్ళా చెప్తున్నా, ఈ దేశం భగవద్గీత ప్రకారం నడది, బైబుల్ ప్రకారం నడది, ఖురాన్ ప్రకారం నడది, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తీసుకున్న మత గ్రంథమైన గౌతమ బుద్ధుడి యొక్క బుద్ధాన్ని ధమ్మ ప్రకారం కూడా నడవాలి. సవాల్ చేస్తా ఉన్నా, ఎవడి మతానికి సంబంధించిన స్వేచ్ఛ బాబాసాహెబ్ రాజ్యాంగంలో ఇచ్చాడు? ఒకవేళ ఒక ఊర్లో ముస్లిములు బాగా ఉంటే అక్కడ హిందువుల్ని డామినేట్ చేసే వీల్లేదు, అక్కడ హిందువులకి కూడా పరిరక్షణ ఇస్తుంది భారత రాజ్యాంగం. ఒక ఊర్లో హిందువులే బాగా ఉంటే అక్కడ ముస్లింని డామినేషన్ చేసే అది ఉండదు, ఎందుకంటే ఆ ముస్లింలకు కూడా స్వేచ్ఛనిస్తుంది భారత రాజ్యాంగం. సిగ్గు లేకుండా మాట్లాడే ఎవరికైనా చెప్తా ఉన్నా, కొడుక మీరు పరిపాలిస్తున్న ప్రాంతంలో నా చెల్లెని అక్షాత్ల ఒక స్త్రీని ఏడుగురు రేప్ చేసి చంపి నడు ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నాను నేను ఇవాళ. నిన్న లేక మొన్న ఇదే కరీంనగర్ జిల్లాలో 45 రోజులు నా మాలమాదిక సోదరులు అన్నంతుడు మాలేసుకుంటే చివరి రోజు వాళ్ళు భోజనం తయారు చేసి పెడితే చిచ్చి ఈ మాలమాదికలు చేసినటువంటి భోజనాన్ని మేము తింటావా, మేము తినము అని చెప్పి తోటి హిందువుని అవమానించినాడు. ఏడవైపున్నారా మీరంతా? ఇదే విందరా రాజేష్ గారు పోయి వాళ్ళని దుఃఖానికి గురి చేసిన వ్యక్తులందరూ కూడా జైలుపాలు చేసిన. నాకు ఏ మతం అంటే ప్రేమ ఉండదు, ఏ మతం అంటే ద్వేషం ఉండదు. ఇది నా మాట కాదు, మళ్ళా మళ్ళీ చెప్తున్నా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారే చెప్పింది. మరీ మరి చెప్తా ఉన్నా, ఇందాక అన్న మాట్లాడుతూ రాజ్యాంగం కంటే ముందు ఇంకొక రాజ్యాంగం ఉండే అని చెప్పింది.
మీరు ఈ వీడియో ద్వారా పోవాలా ఏబీవీపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, నేను కూడా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినాను. మా పాతలందరికీ తెలుసు నిజామాబాద్ జిల్లాలో ఆర్ఎస్ఎస్ లో ఏ శాఖ వరకు నేను పోయిన, వాళ్ళు ఏం నేర్తారో మరి ఎటువైపు అంటారో నాకు అర్థం కాదు. అక్కడ అవమానం జరిగినప్పుడు ఆరుమూరులో బతుకమ్మలు అమ్మా, బతుకమ్మలు అన్ని కలిసి పోతా ఉంటే మాలమాది గల బతుకమ్మలు ఆపండి అమ్మా. మీరు ఈ ఊర్లో ఉన్న బతుకమ్మలన్నీ వేసిన తర్వాత మీ మాలమాది గల బతుకమ్మలు వేసుకోండి అన్న. అదే కరీంనగర్ జిల్లాలో ఒక మల్లాపురం అనేటువంటి మండలం దగ్గర, అరే బాబు మీ మాలామాది వాళ్ళ గణపతులు ఊర్ల గణపతులు అన్ని చెరలేసిన తర్వాత మీరు వెనకకి వెళ్ళి వేయాలన్నారు. ఇది మనకు అవమానం కాదా? మనం దేవుని ప్రేమతో పూజ చేయలేదా? బొడ్డమ్మ చేసినా బతుకమ్మ చేసినా చేసినాం కదా, మరి ఇట్లా అవమానం జరిగినప్పుడు ఈ కొడుకులు ఏడికి రారు? ఏ మనం అందరం హిందువులమే కదా, ఎందుకలా అవమానిస్తున్నారని చెప్పి ఒక్కడు రానమ్మా. నేను అదే బండి సంజయ్, బీజేపీ తెలంగాణ ప్రెసిడెంట్, ఆయన ఏరియాలో అన్యాయం జరిగితే కూడా నేనేవై హిందువులని రక్షించాలని చెప్తున్నా సభాముఖంగా. క్రిస్టియన్లకు అన్యాయం జరిగిన వాయి నేనేవైనా, గౌడ్లకు అన్యాయం జరిగినా నేనేవైనా, సాకలలకు అన్యాయం జరిగినా నేనేవైనా, కటికోళ్ళకు అన్యాయం జరిగినా నేనేవైనా, ఏనా కొడుకులు రారు మళ్ళీ మమ్మల్ని? వీళ్ళు హిందూ వ్యతిరేకులు, వీళ్ళు మతానికి వ్యతిరేకులు, మీరు అందరూ ఏడవైపు అన్నారు మరి అప్పుడు రాలే. 45 రోజులు హనుమంతుడు మాల భక్తితో వేసుకున్న వ్యక్తికి ఎంత ప్రేమ ఉంటుంది? పొద్దున్న లేచి అందరికీ భోజనాలు చేయాలని చెప్పి సత్రం కోసం వాళ్ళు వంట చేస్తే వచ్చి మీరు మాలమాదిగలు తయారు చేసిన భూమిని, మాలమాదిగలు తయారు చేసినటువంటి భోజనాన్ని మాకు పెడతారా అని చెప్పేసి ఆ భాషలను తీసి ఎత్తేసాను. అప్పుడు ఈ లోన్లు రాలే మరి పక్కపడి పెద్ద దూరం కాదు. ఈ బండి సంజయ్ అన్న ఉన్నది ఆ అవమానానికి గురైనటువంటి హిందూ సోదరులకి కేవలం 3 కిలోమీటర్ దూరంలో. ఎంత? 3 కిలోమీటర్లు. మళ్ళా ధర్మపురి అరవింద్ గారి పార్లమెంట్ నియోజకవర్గం ఏమల్లది, మళ్ళీ ఆయన కూడా వచ్చిన పాపం కూడా మళ్ళీ అంతా ఆయన మాట్లాడేది ఏమని హిందువులం అందరం మరి బంధువులు మరి ఎటువైనా మీరు రావాలి కదా. మీరు అత్త అప్పుడు నేషనల్ కనిపిస్తే మా సహోదరులు ఏబీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు చాలా మంచి వాళ్ళు, ఎవరికి అన్యాయం జరిగినా వస్తారని చెప్పి ఆడికి కూడా రాదు. రండి హైదరాబాద్ ఉన్నాడు బొడ్డున చెప్తా ఉన్నా, 12 సంవత్సరాల ఉద్యమ చరిత్ర ఉన్నది నాకు. ఎక్కడెక్కడ అన్యాయం జరిగిన వాళ్ళు హిందువులా క్రిస్టియన్లా ముస్లింలా చూలే, వాళ్ళు భారతీయులు, నేను భారతీయుడని మాత్రమే చూసినా గుర్తుపెట్టుకోండి. మాట్లాడడం చాలా దూరం పోతుంది అంత అవసరం నేను ముచ్చట కానీ. అయితే అమ్మా ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ మీ ఊర్లోకి రావడం వల్ల ఇప్పటి నుంచి మీరందరూ కూడా ఒక జ్ఞానవంతమైనటువంటి సమాజం చేత కలవబడ్డారు అని అర్థం. ఈ అంబేద్కర్ గారు ఆ ఊర్లో లేరు అంటే ఆ ఊర్లో ఆలోచన లేదు, ప్రశ్నించే తత్వం లేదు, పోరాడే ధీరత్వం లేదు అని అర్థం. కానీ 75 సంవత్సరాల తర్వాత, దశాబ్దాల కాలాల తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మీ ఊరికి రావడాన్ని నేను శుభంగా పరిగణిస్తా ఉన్నా. ఈ రోజు నుంచి మీరందరూ కూడా జ్ఞానవంతులై బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాన్ని ఆలోచనలు తెలుసుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. కేవలం అంబేద్కర్ గారి విగ్రహం పెట్టుకోవాలనే కాదు, అంబేద్కర్ గారు ఆ పుస్తకంలో ఏం రాసిండ్రు మీ పిల్లల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేయాల. ఇందాక పాట పాడుతున్నాను ఏమన్నా, నడి వీధిలో నిలబడితే బొమ్మను కోకురా, మన దేశపు స్థితిగతిని మార్చిందతడేనురా, కదలకుండా ఉందని కలనైనా అనుకోకురా, కంటికి రెప్పల్లె మనల కాపాడేదతడురా. ఇక్కడ ఉప్పరంపల్లి వాళ్ళు కాకుండా వేరే వేరే ఊర్లకి లక్షణాలు ఎంతమంది చేయలేపడన్నా. అమ్మ ఒకసారి అందరూ చూడండి ఈ ఊరలందరూ, మీ ఊర్లోకి అంబేద్కర్ గారి విగ్రహం లేకుంటే మేమందరం వచ్చేవాళ్ళమా కదా? ఎవడన్నా అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర పిచ్చి పిచ్చి పని చేస్తే రాష్ట్రం అంతా వచ్చి కూర్చుంటుంది. అలా కూర్చుంటుంది కూర్చోదు అంటే మీరు ఇప్పటిదాకా మా 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 ప్రజలతోనే కలిసి లేరు. మీరు ఇక అంబేద్కర్ గారు మీ ఊర్లోకి వచ్చింది అంటే ఇప్పుడు మీరు మేమందరం కూడా ఏకమై ముందుకు పోతామని అర్థము. అది గుర్తుపెట్టుకోవాలి. మీకు రక్షణ వచ్చింది క్రైస్తవులకు ఎట్లాగైతే ఆ బాప్తిసం తీసుకుంటే రక్షణ వచ్చిందని చెప్పంటారు, ఇక నాకు దాని మీద నమ్మకం లేదు. కానీ ఇక అంబేద్కర్ గారు ఉప్పరంపల్లి విలేజ్కి వచ్చినారు ఈ రోజు, ఉప్పరపల్లి విలేజ్కి వచ్చిండ్రు ఈ రోజు నుంచి మీరు రక్షణలో ఉన్నారు. ఈ అంబేద్కర్ గారు విగ్రహం ఉన్న చోట ఖచ్చితంగా జ్ఞానవంతమైనటువంటి సమాజం వికసిస్తానటువంటి ఆలోచనతోనే విగ్రహాన్ని పెట్టుకుంటారు. అంబేద్కర్ గారి విగ్రహం లేదు అంటే ఆ విగ్రహం లేకుండా ముందు నేను ఊరికి వచ్చిన, ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది ఎవరైనా వచ్చిన రాలే. ఆ విగ్రహం వచ్చింది అంటే మేము వచ్చినాం, మేము రావడం స్టార్ట్ చేసినామంటే అంబేద్కర్ గారి వారసులు అందరూ వస్తారు, ఖచ్చితంగా ఉంటాం, మేము అందరం ఉంటాం, ఏమీ జరగదు, భయపడాల్సిన పని లేదు. అంబేద్కర్ గారి విగ్రహం చేతిలో ఉన్నటువంటి ఆ పుస్తకంలో మీరు చెప్పాలి ఎవరైనా అంటారు కదా మీకు మాలమాది వాళ్ళకి ఇచ్చిందంటే ఒకసారి పుస్తకం తెలిసి చదువుదాం దారా. మాలమాది వాళ్ళకి ఇచ్చిందా, బీసీలకు ఇచ్చిందా, స్త్రీలకు ఇచ్చిందా, అగ్రవర్ణాలు ఇంతమంది చెప్పినా కదా, బగ్గా పైసలు ఉన్న పెద్ద పెద్ద కులములు అంటారు కదా మా మిత్రుడు పాట పడతారు, ఎవడు చెప్పిండురా మేము తక్కువ జాతులని, ఏడా రాసిండురా మీరెక్కువ జాతులని అనుకుంటారు కదా. మేము ఎక్కువలమని అనుకుంటారు అనుకోరమ్మా, ఆ ఎక్కువలకి చెప్పాలా ఒరే మీ ఎక్కువలకే అందరికంటే ఎక్కిచ్చిండ్రా మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్పాలి. వాళ్ళు అయితే ఎక్కువ ఎక్కువ అనుకుంటారో, మీరు ఉన్నది 7% అయినా 10% ఇచ్చింది ఏమన్నా అన్నామా?
మన బీసీ మిత్రులు 27% రిజర్వేషన్ ఉపయోగించుకొని ఉద్యోగాలు సంపాదించుకున్న వాళ్ళు ఎవరన్నా వచ్చి అయ్యో ఈ అంబేద్కర్ గారి దయ వల్లనే నాకు 27% లో ఉద్యోగం వచ్చింది, ఈయన వల్లనే నాకు ఉద్యోగం వచ్చింది అని చెప్పి ఎవరన్నా పోయి దండేస్తారా? అట్లా వేసేటువంటి సమాజాన్ని తయారు చేయాలి. ఆ రోజు మహాత్మా జ్యోతిబా పూలే ఆ కలేబరాన్ని నుంచి మాంసాన్ని వలుచుకొని తింటున్నటువంటి పేదల్ని చూసి వీళ్ళు విద్యారహిత్యంగా ఉండడం వల్లనే వీళ్ళకు చరిత్ర తెలవలేదు, వీళ్ళు ఈ దేశవాసులు, ఈ దేశం వీళ్ళదే, వీళ్ళని అంటరానులుగా పరిగణించారు, వీళ్ళ లోపల తిరుగుబాటు రావాలంటే విద్య కావాలని చెప్పి ఆ విద్య వేరే ఎవడో ఇయ్యడు. ఈ బాపన్ కొడుకు రాసుకుంటారు వాళ్ళ మత గ్రంథాల్లో, మరి ఇట్లా మాట్లాడితేనేమో రాజేష్ బాపన్ అని తిడతారు అంటారు. మరి వాళ్ళు రాసుకునేదే రిజర్వ్ పై యజనం యాజనం బ్రాహ్మణ నామ కల్పయా తధ్యాన అధ్యాపకం బ్రాహ్మణ నామ కల్పయా ఎవడన్నా చెప్పమని చెప్పరు? ఏమి ఇప్పుడు ఆరెస్ట్ చేసిన మీనింగ్ చెప్తారా? ఉన్నారా ఎవరన్నా తింపు కెమెరా ఎంత తింపు శ్రీనివాసం ఉన్నారా అండి ఎవరన్నా? ఓ బంధువులారా ఒక్కరికి రాదు కూర్చుమే మాలు. దశరథ మహారాజు పసు భార్యం చేసుకున్నాడమ్మా పిల్లలు కాలే, మళ్ళా సెకండ్ ఆమె పెళ్లి చేసుకున్నాడు పిల్లలు కాలే, ఎవరు ఫాల్ట్ అన్నట్టు? మళ్ళా ఇంకో భార్యం చేసుకున్నాడు మళ్ళా పిల్లలు కాలేదు, ఓలేదు ఫాల్ట్ అన్నట్టు? అవి ఇట్లా మాట్లాడుతున్నా వాడు రాసిందనే చెప్తున్నా కదా, నేను ఏమైనా కొత్త రాస్తున్నాడా? ఇది చెప్పొద్దట పుసుక్కల రాముడలో బాపురా అని చెప్పంటే దశరథుడు అని చెప్తారు, వాళ్ళ అల్లం అంటే వాళ్ళ అమ్మ ఎవరంటే కౌశల్యా సుభిత్రా కైత ఓలా అని చెప్పి కన్ఫ్యూజ్లో ఉంటారు. అంటే ఎంత దుర్మార్గం అంటే పితృస్వామ్య వ్యవస్థ కాబట్టి తండ్రిని ఎక్స్పోజ్ చేశారు. సీతమ్మల తండ్రి పేరు ఏం పేరు అంటే వెంటనే చెప్తారు జనకుడు అని చెప్పి. మరి వాళ్ళ అమ్మ పేరు ఏంటంటే ఓలేదు తెలుసా వాళ్ళ కన్నా స్టేజ్ మీన కన్నా తెలుసు వాళ్ళకని? ఇది భారతదేశం ముచ్చట ఆగమాం దేశ కొడుకులకైతే అసలు ఏమీ తెలియదు. ఓ పగడో అటు కాషాయపు చెండ నెత్తి భుజాలపై మోసిన మూర్తులను కాషాయపు చెండ నెత్తి భుజాలపై మోసిన మూర్తులను గుండెలో మతము మారి మసీదుకే వెళ్ళిన అల్లాకే ఎంత రాని జాతుల కథ చెప్పిన చంద్రవంక నుండి దిగి చేయూతను యువలే అతి శూద్రుల విన్న పాలు విని బ్రతుకు మార్చలే. ఏవతే యేసుప్రభు ఉన్నారా మనలో? వెరీ గుడ్. చర్చికెళ్ళి ఏసయ్యకు ఎంత మొక్కుకున్నను, కన్నీళ్లతో కాళ్ళు కడిగి కనుల కద్దుకున్నాను, ఈ దళిత జీవితాల్లో వెలుగు రాలే కదా, తరతరాల దారిద్ర్యం పోలే కదా. కాషాయం జెండా ఎత్తుకున్న మారిందా? మహమ్మదీయులమైన మారిందా? క్రైస్తవులమైన మారిందా? ఇక చూడు భారత భవిష్యత్తు మార్చెను మానవతా మూర్తిగా, భారత రాజ్యాంగమిచ్చి మన బతుకును మార్చెను, భారత భవిష్యత్తు మార్చెను మానవతా మూర్తిగా, భారత రాజ్యాంగమిచ్చి మన బతుకును మార్చెను. గుడి మసీదు చర్చిలకు రాజ్యాంగమే రక్షగా, గుడి మసీదు చర్చిలకు అయోధ్యలో రామ జన్మభూమిని స్థాపిస్తాం, అయోధ్యలో రామ జన్మభూమిని స్థాపిస్తాం, మా కోర్టులు ఏంటి నన్ను ప్రైమ్ మినిస్టర్ ఏంటి చెయ్యండి అని అన్నాడు ఎవరు? ఫస్ట్ అద్వానీ తర్వాత మోడీ. మరి వీళ్ళు వాజ్పేయి వీళ్ళందరూ వచ్చిన తర్వాత పోయి పెట్టేసుకున్నారా రామ జన్మభూమి? చేయలే. మళ్ళీ ఏం చేసిండ్రు? ఎవడి రాజ్యం వచ్చినా వాడికి నచ్చింది చేసుకునేటువంటి అధికారం లేదు ఈ దేశంలో. మళ్ళా బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగము సుప్రీంకోర్టులోకి వెళ్ళి మరి అయోధ్యలో మేము రామ జన్మభూమి కట్టుకుంటున్నామంటే మీరు ముస్లింలు హిందువులు ఎప్పటి నుంచో పోరాడుతున్నారు కాబట్టి ఇక ముస్లింలకు కొద్దిగా భాగం ఇస్తున్నాం, ఆ మళ్ళా హిందువులకు కొద్దిగా భాగం ఇస్తున్నాం. మరి హిందువులందరూ పోయి గుడి కట్టుకుంటారా ఏం కట్టుకుంటారా ఇష్టం అంటే ఇలా అయోధ్యలో రామ జన్మభూమి కడుతున్నారు మనం ఎవరైనా అర్థమమ్మా? కట్టుకో నీకుండే ఫ్రీడమ్ నీకునే, అది కూడా మా బాబు ఇచ్చిన బాబాసాహెబ్ అని చెప్తారు కదా.
కానీ ప్రభుత్వం వచ్చినా నడవలేరా భయ్, మళ్ళా బాపు దగ్గరికే పోవాలా సారు, నువ్వు రాష్ట్ర రాజ్యాంగం ప్రకారం మేము గుడి కట్టుకున్నాం, యా ప్లీజ్ ప్రొడ్యూస్ ప్రొసీడ్ కట్టుకోండి అన్నాడు అంబేద్కర్ గారు. ఆయన చెప్పిన చట్టం అర్థం కదా. అందుకే చెప్తా, రేంజర్లు అన్న రాజేష్ అన్న మాట్లాడే మాటలు కటువుగా అనిపిస్తాయి కానీ అవి నిజాలు అన్న, అవి నేను మాట్లాడినవి కావు, మీరు అర్థం చేసుకోరు. అమ్మ ఇప్పుడు నేను చెప్పినా లేదా, దశరథుడికి ఫస్ట్ భార్య పిల్లలు ఉట్టలే, మళ్ళా సెకండ్ భార్య పిల్లలు ఉట్టలే, మళ్ళా థర్డ్ భార్య పిల్లలు ఉట్టలే, ఈ మాట నేను మాట్లాడితేనే తప్పట రాయబ్బరా. ఏంటది మన రామాయణంలో అదే రాసింది. మత్స్యదేవేంద్ర అన్న ఒక మాట అంటాడు, రావణాసుడు అనేటువంటి కట్టర్ ఫ్లాప్ గాడు, ఆయన సీతని ఏం చేయలేడు అని చెప్పంటే ఆ అన్నలే జనకుడు చెప్తాడు. సీతమ్మనట చిన్నప్పుడు ఒక పావుతను ఆడుకున్నారు, ఇక చిన్న మూడు గారెల బండి ఉంటుంది కదా, చిన్నప్పుడు పిల్లలు ఊపుతారు ఊపుతారని ఒక మూడు గారెల బండి, ఆ అసుంటుంది శివధనస్సు. ఆయన రాస్తాడు ఏమనంటే, శివధనస్సు చేత పట్టుకొని ఆడుకునే ఆ సీతమ్మను స్వయంవరంలోన గెలుచుకొని ప్రియ సతిగా చేసుకోండి అని ప్రకటిస్తేనే కదా జనకుడు నాడు ప్రయత్నించను రావణసురుడు. అపజయముతో వెను తిరిగి అలసిపోయి వెళ్ళ కదా. ఇది మీరు బాగా క్షుణ్ణంగా ఆలోచించాలి. ఈ శివధనస్సు అనే కాంపిటీషన్, సీతమ్మను గెలుచుకునే వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్ లో పెట్టినటువంటి వెయిట్ లిఫ్టింగ్ పేరేంది? శివధనస్సు. అదే శివధనస్సు ఏంటంట, సీతమ్మ ఆడుకునే చిన్నప్పుడు పావు, పావులతో ఆడుకుంటారు కదా. ఆయన అంటున్నామని శివధనస్సు చేత పట్టుకొని ఆడుకునే ఆ సీతమ్మను స్వయంవరం అంటే, రావణాసురుడు సీతమ్మ ఆడుకునే పావుని లేవట్టలేడు ఉత్త పిచ్చోడు అని చెప్పి ఒప్పుకుంటాం మేము కాదలేవరమ్మ. కానీ ఆయన ఏమంటుడు మళ్ళా, ప్రకటిస్తేనే కదా జనకుడు నాడు ఏమన్నాడు, సీతమ్మ ఆడుకునే పావును కూడా లేవట్టలేడు రావణాసురుడు అన్నాడు. మళ్ళీ ఆడేమో రాసిండు, సీతమ్మను ముడితే పాపం తగులుతుందని చెప్పి ఆమె కింద భూమిలో చేతి పెట్టి సీతమ్మ ఆడుకున్న పావునే లేవట్ట శాతకన్నాడు. మన సీతమ్మను భూమితో ఎట్లెత్తకపోయారా, నిజమా కదా? వాళ్ళే అంటారు మనం అంటే, ఆడ రామాయణం అంటే రాసినది పాడే ఆ వాయి రాదు, చదివిండు మీరు చదువును రా బిడ్డ అన్నారు, నేను చదివినా, నేను చదివి చెప్తేనేమో ఆ చదువురాని వాళ్ళ లక్ష్యం ఏదో ఒకటి పోరా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బోధించు సమీకరించి పోరాడు, ఎడ్యుకేట్ అన్నాడు. ఎడ్యుకేట్ అంటే చదువు నేర్చుకోవాలి, చదువు నేర్చుకుంటేనే కదా నేర్పుతారు. ఇసు మీటింగ్లలో ఇంటేనే కదా మాట్లాడేటోడు తయారవుతారు. ఇక ఇనే ఒప్పుకెళ్ళి అచ్చిరు జరిసేపు అటు ఇటు ఊగిన రాళ్ళు ఓళ్ళలో కూడా నాకు గుర్తు ముఖాలు అర్థమైంది. అచ్చిరు కలసిపోయి అవుతారు జరిసేపాడు, అటు గుంజే ఇటు గుంజే మాట్లాడాలి కదా, మనిషిని స్వేచ్ఛగా మాట్లాడిస్తే. నేను మాట్లాడుతున్న దాంట్లో అబద్ధం ఉంటే నువ్వు పెన్ను పేపర్ పట్టుకొని రాసుకోవాలా, అది అయిపోయిన తర్వాత కొంచెం పెద్ద మనుషులు కూర్చునేట్టు అన్నా నాకు ఈ డౌట్స్ ఉన్నాయి. నిజంగా రాయేష్ అని ఇట్లా కేవలం మతాన్ని ఎందుకు ఎద్దవ చేస్తున్నాడు, ఇలా నిజం ఎంత అబద్ధం ఎంత ఉన్నది, మంచిగా ఈ సెల్ ఫోన్ చుట్టూ వస్తే సెల్ ఫోన్ పెట్టాలా, తప్ప అయితే నన్ను చెప్పుతూనే పెట్టాలా, లేకపోతే ఒక లడ్డిచ్చి పంపించాలి. ఇది అట్లా అయ్యాలి కానీ ఇక మాట్లాడగా చాగు. ఆయన కదా గుడ్ ఎల్కేజీ స్టూడెంట్, నేను పిహెచ్డి స్టూడెంట్, నన్ను చావు అంటాడు, ఏం చెప్తాను. అట్లా అమ్మ అంబేద్కర్ గారు ఈ దేశంలో బ్రాహ్మణ స్త్రీ అయినటువంటి ఇందిరాగాంధీ గారిని ఒక చిన్న ముచ్చట చెప్పి ముగిస్తా. మంచి గినాలే ఇందిరాగాంధీ, మన మాల మాదుగోలు కాదు, శాఖలోళ్ళు కాదు, కుమ్మరోళ్ళు కాదు, కాపలు కాదు, రెడ్డోళ్ళు కాదు. ఇందిరాగాంధీ ఏంటోళ్ళమ్మ, బ్రాహ్మణులు. ఆమె ఎవరు కూతురు అంటే పండిట్ జవహర్ లాల్ నెహ్రూ. ఈ దేశానికి ఎలక్షన్ అనేటువంటి ప్రతిపాదికన రాకుండా ముందే ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆయన పండిత్ బ్రాహ్మణైన ఆయన కూతురు అయినటువంటి ఇందిరాగాంధీ గారు. వాళ్ళ భర్త చచ్చిపోయిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత పూరి జగన్నాథ స్వామి ఆలయానికి దేశంలో ఆమె రాణి కాబట్టి తిరగడానికి పోతే ఆ గుడి దగ్గరికి ఆమె రానియరు. అలా మంచి నెల ఆడలు మీరే బగ్గ పూజ చేసేవాళ్ళు, పైసలాంటి ఖర్చు పెట్టేటోళ్ళు మీరు, ఇలా ఆ పూజలు గీజలు అన్ని పని చేయాలి, పోరాటం చదువు కోసం చెప్పారు పైసలాన్ని. ఆ గుళ్ళకు ఆమె వస్తుందని చెప్పి తెలిసి గుడి దగ్గరికి పోగానే ఇట్లుంటుంది కదా వెల్కమ్ బోర్డు, లోపలికి రమ్మని చెప్పి ఉంటుందా ఉండదా. ఆ గుడి దగ్గర ఆమెను ఆపుతారు. ఆపి ఏమని చెప్తారంటే, నువ్వు లోపలికి రావద్దు ఇంద్రా, ఎందుకంటే నువ్వు భర్త చనిపోయినటువంటి విధవరాలు కాబట్టి నిన్ను గుళ్ళోకి రానియేమో అని చెప్పాను. ఎవరన్నారు ఈ మాట? ఆడ ఉన్న పంతులు గారు అన్నారు. మరి అవతలామె ఎవరు? బ్రాహ్మణమైన ఆమె కూడా ఒక పెద్ద, మళ్ళీ ఈ దేశానికి రాని ప్రైమ్ మినిస్టర్ ఆమె. ఆ ప్రైమ్ మినిస్టర్ గారిని ఆపగానే ఆమె గుడగుడ ఏడ్చుకుంటే ఎంతకు వెళ్ళిపోతుంది, కన్నీళ్లు పెట్టుకుంటుంది, అబ్బా నాకు ఇంత పెద్ద అవమానం జరిగింది, నేను ఈ దేశానికి ప్రైమ్ మినిస్టర్ని అయినా నన్ను భర్త లేని విధవరాలు ముండరాలు నువ్వు గుళ్ళోకి రావద్దని చెప్పి వెళ్ళగొట్టిండ్రు అని చెప్పేసి
ఒకనొక సందర్భంలో ప్రెస్ మీట్లో చెప్తుంది ఏమనంటే, ఈ దేశంలో ఉన్నటువంటి మత గ్రంథాలు, ఈ గొప్ప గొప్ప అయినటువంటి గొప్ప గొప్ప మనుషులు, ఈ పంతులందరూ కలిసి నువ్వు విధారాలు లోపలికి రావద్దు అని చెప్పేసి నన్ను గుళ్ళోకి రానియకపోతే ఈ దేశాన్ని పాలించే పార్లమెంట్కు ఆహ్వానించినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, ఆ అంబేద్కర్ అని గుండెకే రావద్దని చెప్పి వేరే వాళ్ళంటే ఏకంగా ఈ దేశం పార్లమెంట్కే రమ్మనటువంటి మహనీయుడు అంబేద్కర్ అని చెప్పి ఆమె చెప్పింది. ఈ మాట ఎవరో చెప్పింది అంటే, ఈ దేశంలో ఎప్పుడు కుల వివక్ష ఉంటుంది, ఈ దేశంలో కుల వివక్ష ఉన్నది. ప్రతిరోజు ఏడనో ఒక జాగాలో మీరు మాలమళ్ళు మాదిగోళ్ళు, మీరు నీళ్లు ముట్టద్దు, మీరు తోటలకి నడవద్దు, మీరు గుళ్ళకి రావద్దు అనేటువంటి విషయం నిరంతరం జరుగుతూనే ఉన్నది. ఈ జరుగుతున్న వాటి మీద పోరాటం చేయాలంటే మనం అందరం కూడా ఏకం కావాలా? ఏకం కావాలంటే అంబేద్కర్ గారిని స్థాపించుకున్నారు. అంబేద్కర్ గారిని స్థాపించుకున్న తర్వాత నిరంతరం రంజన రాజేశే కాదు, చాలామంది ఇక్కడ ఉన్నటువంటి మేధావులందరూ కూడా గొప్ప గొప్ప అందరూ మంచిగా మాట్లాడేటోళ్ళే. పిలిపించుకోవాలా? మీరు నిజంగా చెప్తున్న ఒక పూట తినండి తినకపోండి కానీ అంబేద్కర్ గారి గురించి తెలుసుకుంటే మీ పిల్లలు మంచిగా చదువుకుంటారు. ఇలా ఒక ఎవరెస్ట్ శిఖరం ఎక్కింది పక్కపండి నిజామాబాద్ జిల్లా బుజ్జి. ఇలా ప్రపంచంలోనే మన దేశానికి పేరు తీసుకొచ్చినట్టు అంటే ప్రతి ఒక్కరి లోపల ప్రతిభ ఉంటుందని దాన్ని ఉపయోగించుకుంటలేము మనం. నేను కూడా ఒక 12 సంవత్సరాల క్రితం పాటలు పాడి అంబేద్కరిజంలోకి రాగానే భీమసేనన్న రాసినటువంటి పాటలు విని పెరిగిన, ఎన్నో సంవత్సరాల నుంచి భీమసేనన్న కలవాలా 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 అనుకుని ఈరోజు కలిసాం. నిజంగా నా జీవితంలో గొప్ప రోజు. ఆయన రాసినటువంటి సాహిత్యాన్ని చదివినటువంటి వ్యక్తులు, ఆయన రాసినటువంటి సాహిత్యాన్ని పాడుకున్నటువంటి వ్యక్తులు. అన్న రాసినటువంటి ఒక పాట నేను నిరంతరం పాడుతూ ఉంటా, బజారు నేలేటి యువతి యువకుల్లారా. అంటే ఎంత అద్భుతంగా రాసింది ఆ పాట అంటే, విద్య లేకపోతే మన జీవితాలు ఎట్లయితాయి, చదువుకోకపోతే మనం ఎట్లయితాం, ఏమి లేదమ్మా. అంబేద్కర్ గారు అనుభవించినటువంటి ఘోరమైన దుఃఖమైన పరిస్థితులు మనం అనుభవిస్తలేం. ఇక్కడ సభలో ఉన్న నన్ను చూడాలి, ఇక్కడ సభలో ఉన్న వాళ్ళు రోజుకు కేవలం ఒక్క పూట మాత్రమే అన్నం తినేటోళ్ళు ఉన్నారా? అమ్మా వినబడుతుందా మీకు? ఏ మిత్రులారా వింటున్నారా? ఈ ఒక్కటే పూట అన్నం తిని బ్రతికే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఈ సభల? మనము 3 పూటలు అన్నం తిని బతుకుతున్నాం. అంబేద్కర్ గారి దగ్గర తినడానికి తిండి లేకపోయినా చదువు ఎక్కడ ఆపలే. మనం ఏమంటాం అంటే ప్రతిసారి ఒక కారణం చూపిస్తాం, మేము పేదోళ్ళమయ్యా మేము ఏడ చదువుతాం గంతకారం, మేము పేదోళ్ళమయ్యా మేము ఏడ చదువుతాం గంతకారం. అంబేద్కర్ కంటే పేదోళ్ళం అమ్మమ్మలు. ఆయనకు హాస్టల్లో ఒక బన్ను ఒక రొట్టె ముక్క ఇస్తే పొద్దుగల కొంచెం రొట్టె ముక్క తిని నీళ్లు తాగి దాన్ని దాసపెట్టుకొని మళ్ళా మధ్యాహ్నం అదే రొట్టె ముక్క తిని దాసపెట్టుకొని రాత్రికి కూడా అదే రొట్టె ముక్క తిని దాసపెట్టుకొని అంత చదువు చదివి 32 డిగ్రీలు సాధించింది. 3 పూటలు తిండి తింటున్నాయి రామా. మీ పిల్లలు అట్లా పెంచాలి. ఊరికనే కొద్దిగా పెద్దగా అయిపోయింది, పిల్లల్ని తీసుకుపోయి వాడేది లగ్నం చేశారు. ఏమంటారు నలము గంటలో పిల్లల్ని కుక్కలు కొంటున్నాయి. పిల్లలు ఎవరు ప్రయోజనం ఉందా? అవి రోడ్ల మీద చూసి పెడుతున్నాయి, మీరేమో తాగుబోతులు తీసి పెడుతున్నారు. వాళ్ళందరూ ఆడొచ్చి ఫుల్ కొడుస్తా పోయా అంటే ఇక మీరు మళ్ళా అదే దుఃఖ సముద్రం ఈటీవీ సీరియల్ ఎంతసేపు. అందుకే చదువుతున్నటువంటి మీరు ఎట్లాగో అమ్మా మీరు ఎట్లాగో కూలి పనులు చేస్తాడు, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మీరు ఒకవేళ మేము పేదోళ్ళం అనుకుంటే అంబేద్కర్ గారు చూడండి, ఒకటే రొట్టె 3 పూటలు తిన్నాడు, ఒకటే రొట్టె 3 పూటలు తిన్నాడు, కానీ ఆయన చదువు ఆపలే. ఈరోజు ఆయన చదువు చదువుకోకపోతే గీడ కూర్చుంటే బతుకులామని, ఈ బట్టలు వేసుకునే బతుకులామని, ఈ స్టేజ్ మీద నిలబడే బతుకులామని, ఊరవతల ఇంతకుముందు మహాత్మా జ్యోతిబా ఫూలే ముందర ఎట్లాగైతే మనోళ్ళు ఎవడో అన్నాడు ఏ మీరు ఏందో ఎదుకురా ఎదుకురా అంటారు. అరే బాపు మమ్మల్ని ఈ దేశంలో ఎదుకురా తినేటోళ్ళని తయారు చేసింది మీరు. మాకు పని చేస్తే పైసలు ఇవ్వని వాళ్ళు మీరు, మేము అంటరాలని చెప్పి దూరం పెట్టింది మీరు, సచ్చిపోయిన కలేబరాలను తినేటట్టు తయారు చేసింది మీరు. మళ్ళీ మీదకి వచ్చి మీరు ఎదుకురా తింటారంటే అలవాటు చేసిందే మీరు. అయితే మీరన్న తినండి, మేము తినండి పని చెప్తాం, అంతేగానే విమోచన అన్న. అయితే మీరు తినాలా మేము పని చెప్తాం, మమ్మల్ని తినేటట్టు తయారు చేసిన వాళ్ళే మీరు. అట్లా విద్య వల్ల మాత్రమే మన జీవితాలు మారతాయి, విద్య లేకపోతే మనం మారం. ఒక అవిద్య వల్లనే ఈ దేశం మొత్తం కూడా అదో పాతాళానికి తొక్కబడ్డది అని చెప్పి మహాత్మా జ్యోతిబా ఫూలే తన జీవితం మొత్తం త్యాగం చేసి తన భార్యనే ఒక టీచర్ని చేసి మనకు విద్యను అందించిండు. ఈరోజు మీ ముందర ఉండి మాట్లాడుతున్నా అమ్మా, నేను మాట్లాడడానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్. నాకు మీకు ఏం లేదు, అందరికీ గంతే మెదడు ఉంటుంది, ఎవరెంత ఉపయోగిస్తారనేదే విషయం అనే విషయాన్ని తెలియజేస్తూ, మీరు ఈ దేవుడు దయ్యాలు ఇవన్నిటి నుంచి బయటకు రావాలా, నేను ఒకటే చెప్తా ఉంటా, మా అమ్మ మా దేవుడు, మా నాయన మా దేవుడు. ఎవరు మా దేవుడు? మా అమ్మ మా దేవుడు, మా నాయన మా దేవుడు. ఇంటికాడనే మా అవ్వకు సరిగ్గా బట్టలు కొనియారు, ఆడ దేవుడిగా పూజకు బట్టలు ఎక్కిస్తారు, ఇక బండ కట్టుకుంటుంది ఏడన్నా. ఏదైనా అంతే కదా, ఇది మీ అందరికీ తెలిసిందే, నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మన వైపు మనం పోలేకపోవడం వల్ల, మనం ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తూ ఉన్నాం, మన ఆలోచన విధానాన్ని మనం కొనసాగించకపోవడం వల్ల, అంబేద్కర్ గారు ఏం చెప్పిండో తెలియకపోవడం వల్ల, అసలు అంబేద్కర్ గారు ఎందుకు చూటు పూటేసుకున్నారో తెలియకపోవడం వల్ల, ఒకటే రోజు మీకు నేను చెప్పింది మొత్తం కూడా అర్థం కాదు. ఇలాంటి కార్యక్రమాలు ఇది మన సంఘ భవనమే, ఆ అద్భుతమైన సంఘ భవనం ఉన్నది. వారానికి ఒకసారి మీరందరూ రాత్రి కూర్చొని
ఒక వక్తని పిలిపించుకొని అంబేద్కర్ గారి గురించి తెలుసుకొని, అంబేద్కర్ గారి గురించి తెలుసుకుంటే మీ పిల్లలు బ్యాంకులకు పోయి ఈ రాజ్యాంగం మాకు హక్కులు ఇచ్చినంత మా వాటా ఏదని చెప్పి అడుగుతారు. అంబేద్కర్ గారి గురించి తెలుసుకుంటే మీకు జరిగిన అన్యాయం మీద మీరు పోలీస్ స్టేషన్లకు వెళ్ళి మాట్లాడతారు. అంబేద్కర్ గారి గురించి తెలుసుకుంటే మీ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడగలుగుతారు. అంబేద్కర్ గారి గురించి తెలుసుకుంటే మీ ఊరు సర్పంచ్ గారు, సార్ మా మోర్లు సాబియత్తలు ఎందుకోసం చేస్తారు, మాకు వచ్చిన వాటా ఎంత, మా ఊరికి వచ్చినటువంటి ధనం ఎంత, దాంట్లో మా వాడకు వచ్చిన వాటా ఎంత అని చెప్పి మీ సర్పంచ్ గారు మీరు నిలదీయచ్చు. మీకేం నిలబడదు. అందుకే అంబేద్కర్ గారి గురించి తెలుసుకోవాలని చెప్పి కోరుకుంటూ, మరి మన మిత్రులు మొక్కి మొక్కి నొసలాడికి పాట పాడమని చెప్పి అన్నారు. అంటే నేను ఈ దేవులింకాల తిరిగి మీరు పైసలు ఖరాబ్ చేసుకోవద్దని చెప్పి చెప్పడం కోసం పాట రాసిన. ఇక్కడ బెస్త సహోదరులు ఉన్నారు, అదే ఎవరన్నా బోయోళ్ళు, వాళ్ళు చేపలు పడతారు కదా. నేను ఒక్కటే సంతు కబీర్ గారు ఒక మాట అడుగుతారు, ఏమండి 12 సంవత్సరాలకు ఒకసారి ఈ దేశంలో పుష్కరాలు జరుగుతాయి, పుష్కరాలు దేనికోసం జరుగుతాయి? అరే బాబు, మీరు చేసిన పాపాలన్నీ కూడా ఈ 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చి గంగలో మునిగితే రేపటి నుంచి మీ చేసిన పాపాలన్నీ కూడా చెరిపి వేయబడి మళ్ళీ ఫ్రెష్గా పాపాలు చేసుకొని తయారుగామని అడుగు. ఏమని 12 సంవత్సరాలు మీరు చేసిన పాపాలు మొత్తం కూడా ఈ గంగలో మునగానే ఇక పోతాయి, మీరు గొప్పలు అవుతారు అని అన్నారు. అన్నారా లేదా? అందుకే పుష్కర స్నానాలు పెట్టి రాలేదా? మరి నేనేం అడుగుతున్నా అంటే 12 సంవత్సరాలకు ఒక్కసారి గంగలో స్నానం చేస్తేనే పాపాలు అయి కోటీశ్వరులు అయితే, నా బెస్త సహోదరుడు ప్రతిరోజు కూడా అదే గంగలో స్నానం చేస్తున్నారు అయ్యా, వాళ్ళని కోటీశ్వరులు అనుకున్నా. 12 సంవత్సరాలకు ఒక్కసారి తనం చేస్తే వాళ్ళు కోటీశ్వరులు అయిపోతే మా వాళ్ళు రోజు తనం చేస్తారు, మళ్ళా అవి పడిగిపోయిన పూల పెంకల్ని ఏడినట్టు మీ దేవుడు. ఇదో ముచ్చట ఒక గిన్నెతో బండం తీసుకొని వచ్చి అది దేవుడు అని చెప్పి మొక్కమంటారు. ఇదంతా లొల్లేందుకు సపరేట్ ఒక కొండకే మొక్కమని చెప్పన్నారు కబీర్. గింత బండకి మొక్కలేదు రా, గింత బండలే గంత పవర్ ఉంటే కొండలో బగ్గ పవర్ ఉంటుంది, దాంతో దండేరు అని చెప్పాడు. చేస్తారా? అందుకే ఒక తల్లి బిడ్డ ఆకలితో తల్లడిల్లుతున్నప్పుడు నిన్న పప్పే పెట్టి ఇవాళ పప్పే పెట్టి మూడో రోజు కూడా పప్పు పెడితే అమ్మ నేను దిన నేను స్కూల్ పోరని చెప్పి పలుగుతా, తల్లి ఏం చేస్తుంది? పోయి కోవట్లలో దుకాణకి వెళ్ళి ఒక కోడి కూడా తెచ్చి ఆమ్లెట్ వేసి పెడతదా పెట్టదా? మరి రోజు దేవుడి దగ్గరకు అడుగురు 150 రూపాయలు ఇవ్వండి బగ్గద్దు. ఏ దేవుడైనా సరే నాకు ఆ దేవుడితో అవసరం లేదు. ఇంత ఉత్త 50 రూపాయలు నువ్వు ఇంత పేద సృష్టికర్తవ, ఒక 50 రూపాయలు ప్లీజ్ గివ్ మీ 50 రూపీస్ ఓన్లీ అడుగు, జస్ట్ 50 రూపీస్. అది కూడా అవసరం లేదు, 1 రూపాయి టిన్ మన వాడే సార్ ఓన్లీ లేనప్పుడు ఒక్క నత్త 4 గంటలకు ఇట్లా గిట్లా ఇసురే నియమన ముఖం మీద చెప్పడం లేదు, ఇసురుతా? అందుకే మొక్కి మొక్కి నొసలు అరిగిపోయేరా, నేను రాసిన పాట ఏమని మొక్కి మొక్కి మన నొసలు అరిగిపోతుంది, ఖాయగా వస్తుంది కానీ మా బతుకు మారతలేదా అని అడిగిరా. ఏమంటున్నా దేవుణ్ణి, మొక్కి మొక్కి నొసలు అరిగిపోయేరా, స్వేచ్ఛను అడిగి అడిగి గొంతులో తడి ఆరిపోయిందిరా. తిడుతున్నా దేవుని ఏమని, దేవుడా రే దేవుడా నువ్వు ఉన్నవన్నది బుటకం. ఎంటనన్నా నోరు పడిపోరా, ఆ నన్ను అరే అంట వారన్నా 12 సంవత్సరాల నుంచి అంటున్నా ఒక్కసారి నా అడగొడుతున్నా. దేవుడా రే దేవుడా నువ్వు ఉన్నవన్నది బూటకం, నువ్వు ఉంటే పేదల బతుకులోన ఎందుకున్నది అంధకారం. ఆయన రాసుకుంటున్నారు వేదాల సర్వలోకం దైవాధీనం దైవం మంత్రాధీనం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణేవ మమ దేవత. ఇప్పుడు వచ్చేటవే ఆయన చెప్పాను సమానం మీటవా, సర్వలోకం దైవాధీనం దైవం మంత్రాధీనం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణేవ మమ దేవత అంటాడు. ఆయన రాసుకున్నాడు, ఇది అంబేద్కర్ రాయలే, పూలే రాయలే, మా తాత తవర పోసిన రాయలే, మా అయ్య గడ్డం రాజన రాయలే, నేను రాయలే. ఈ ఊకే రాజేశ్వరి అంటారు, రాజేశ్వరి నేను ఎందుకంటారా? మీ వాళ్ళు రాసిర్రా, మీ ఆర్ఎస్ఎస్లు మీ ఏబీ మీ గురువు రాసిర్రా, నేను రాయలే. సర్వలోకం దైవాధీనం, ఈ లోకం అంతా దేవుడి చేతిలో ఉన్నదట. దైవం మంత్రాధీనం, ఆ దేవుడు మంత్రమాధీనం ఉన్నదట. మంత్రం బ్రాహ్మణాధీనం, ఆ మంత్రం బాపనుల చేతిలో. బ్రాహ్మణేవ మమ దేవత, పిచ్చిగాడిది కూడా ఉన్నారా? నేనేరా దేవుని అంటుంది అమ్మ, ఇదే అమ్మా మాట, దాన్ని అర్థం నేను చెప్తలే ఆడే అంటాడు. సర్వలోకం దైవాధీనం దైవం మంత్రాధీనం మంత్రం బ్రాహ్మణాధీనం, నేను మంత్రం చదవకపోతే సార్ బయటకు రాడు, నీకు ఏమి రావు, ఉత్తమ చట్నే ఫస్ట్ నన్ను సంభర్గా చేసుకోవాలి నువ్వు, నన్ను శాంతింపజేయాలి నువ్వు, దక్షిణ బగ్గేయాలి అని చెప్పి అంటాడు. అప్పుడు అడిగిన ఏమని, సర్వలోకము దైవాధీనము అన్న మాట నువ్వయరా, ఆ దైవమే ఒక మంత్రానికి బందిగా ఉండడం ఏందిరా, మంత్రమేమో బాపనోళ్ళ చేతిలోనే ఉందట, ఆ దేవుడే ఈ బాపనోళ్ళకు గులామైపోయాడట. మనం కుడిది తీసుకొని పోగానే బర్రయ్య చూసి అమ్మా అమ్మ సార్ కుడి తెచ్చుకొని చెప్పి లేతడు, ఈయన మంత్రం చదువుతున్నా లేతాడు, చెప్తుడు ఆయన చెప్తుడు, నేను అంటలేదు.
ఏమన్నాడు? సర్వలోకం దైవాధీనం, దైవం మంత్రాధీనం, మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణేవ మమ దేవత. ఇవి విప్పి చెప్తేనేమో ఆ రాజేష్ విష్ణు వచ్చి మా ధర్మం మీద తిప్పి ధర్మం మీద తిప్పారు. అవి మీ వాళ్ళు రాసుకున్నారు అట్లా. అరే మీరు చదివారు చదివిన చెప్తేనే విన్నారు. పొద్దున్న ఏమైనా తిరుగుతారు అయ్యగారు తను చుట్టూ యాని కానిచ పాపాని జన్మాంతర కృతానికి తాని తాని విన శాంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాప కర్మానం పాపాత్మం పాప సంభవం వాయుమాను కృపాయసుదేవా నిరాం శరణం లక్ష్మి లక్ష్మీ ఐదు రూపాయలు పెట్టాడు పెట్టుడే. మరి పంతులు ఏం చదివితే పడే ఇప్పుడు రకం చెప్పుకున్నాడు కదా మన. అట్లా నేనేమంటా అంటే ఎట్టి చాకరి చేస్తే తప్ప మన కడుపులకి ఇంత కూడు రాదు కదా. అస్తావా మా కూలి పని చేయకపోతే మన ఇంట్లో కుండి ఎక్కుతుందా? ఒకవేళ దేవుడు అనేటాడు ఉంటే కూడా మన కులాల పైన ఆయనకు కూడా వివక్ష ఉన్నదా? అందుకే మనల్ని గొప్పలు ఎత్తున్నాడు అని అడుగుతున్నాం మీ తరఫున. తప్ప సార్ నువ్వు దేవుడు ఉన్నావు, ఐ ఐఎమ్ యాక్సెప్టెడ్, మన నువ్వు కూడా బక్క పైసలు వల్ల శోభతనే మా శోభత లేవా అని అడిగిన తప్ప. సర్వలోకము దైవాధీనము అన్న మాట వాయరా, ఆ దైవమే ఒక మంత్రానికి బందిగుండడం ఏందిరా, మంత్రమేమో బాపనోళ్ళ చేతులోనా ఉందట, ఈ దేవుడే ఈ బాపనోళ్ళకు గులామైపోయాడట. మరి లొట్టపి సాను గులామైతే నన్నేం చెప్తాను. గదే అడిగిన పాటల రాజేష్ వ్యతిరేకి నేను కాదు, నీకు దమ్ముంటే బాబాసాహెబ్ అడుగు, ఆయనకంటే ముందు మహాత్మ పులిని అడుగు, ఆయనకంటే ముందు బుద్ధుని అడుగు, నేను ఇంత పోస్ట్ మీద నాయం ప్రవర్తన ఏమవుతుంది? వాళ్ళు చెప్పిందే నేను చెప్తున్నా. ఆ భీమసేన పాట రాసిండు బజారు నేలేటి, వీళ్ళు ఏమి వెళ్తారట? బాబాసాహెబ్ భారతదేశాన్ని ఏలుండ్రా బాపు అని చెప్పి విద్యనిస్తే ఈ గాడి కొడుకు ఆడ ఊకుంటాడు కూర్చొని అచ్చిపోయిపోయి నీ దేశమే రా అంటే బజార్ని వెళ్తాడు. అంతేగాని అదే కదా మాదంతా. మిమ్మల్ని భావి భారత పౌరుగా ఈ దేశాన్ని పరిపాలించే ఓటు హక్కును ఇచ్చినారా? మీకు రాజ్యాంగం ఇచ్చినారా? మీకు హక్కులను ఇచ్చినారా అని బాబాసాహెబ్ చెప్తే ఈయనే దగ్గర అయిపోయి దీనికి ఎవరు నేర్పాలి? ఇవో ఇట్లా నేను మాట్లాడతా గంటసేపు అంటే వాడు వచ్చి ఆడు పోయినా పోతే ఒక 90 ఇస్తున్నట్టు పీక్ పడుతుంది. అరే నేను నీవని రా, నేను వేరున్నా, నీ భవిష్యత్తు కోసమే గంధ దూరం నుంచి నా భార్య పిల్లలు నిలిచిపెట్టి ఇటు దాకా వచ్చిన. ఇది ఎప్పుడు అర్థం చేసుకుంటారు వాళ్ళేమో? వాళ్ళ పని అదే, అమ్మా రాజేష్ గారు వచ్చిండు, రేపటి నుంచి ఆడు మాటలు తింటే కట్లందరూ నన్ను ప్రశ్నిస్తారు, నన్ను ఉంటా పట్టా వర్రిస్తారు, హక్కులేమని అడుగుతారు, భీమసేన నచ్చిడు, వీళ్ళందరూ శంకర నచ్చిడు, మిగతా వాళ్ళు వచ్చిరు, వాళ్ళు నేర్పిస్తారు. ఏం నేర్పించారు? నేను ఈ దేశంలో తుప్ప కొట్టుకుని పోయి చంపమన్నా ఏమన్నా అవ్వా, ఇక నాలుగు పరదల పక్కకు ఓటేస్తా, ఓటేసేటప్పుడు ఓడు మంచోడు ఓడు మంచోడు కదా ఆలోచించి ఓటే అన్నది నా తప్ప. అది మంచి పని, ఇంకా ప్రభుత్వం యొక్క పని విధానాన్ని నేను మీ వరకు తెలియజేసే ప్రయత్నం చేస్తా ఉన్నా. అట్లా ఈ దేశంలో ఉన్నటువంటి పూజారులు వాళ్ళు పాస్టర్లైనా ఎవరైనా సరే దేవుడు పేరు చెప్పి దోసుకొని తినేటి వాళ్ళని ప్రశ్నిస్తా తప్ప నాకు దేవుడి మీద కోపం ఏం లేదు. రాముడే మా బావ కాదు, సీతమ్మ మా అక్క కాదు, యేసుప్రభు మా మేనమామ కాదు, వాళ్ళ అమ్మ మరియమ్మ మా అమ్మమ్మ కాదు, నాకేం బాధ లేదు. భయ ఉన్న వాస్తవం చెప్తా, యేసుప్రభు పేరు మీద ఏం చెప్తారు? లోరి శుభ్ర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 భ
కానీ యేసు ప్రభు యొక్క గొప్ప త్యాగాన్ని వేరే కూడా చేసి చులకన ఏదని నా బాధ గదే చెప్తున్నప్ప నాకు ఎవరి మీద కోపం కాదు. సరే నేను తప్పు మాట్లాడినా ఉన్న వాస్తవం మాట్లాడుతున్నాను. అంబేద్కర్ గారు అంటే నిజం, అంబేద్కర్ గారు అంటే వాస్తవం, అంబేద్కర్ గారు అంటే ప్రేమ, అంబేద్కర్ గారు అంటే జాలి, అంబేద్కర్ గారు అంటే దయ, అంబేద్కర్ గారు అంటే కరుణ, అంబేద్కర్ అంటే ప్రజ్ఞ, అంబేద్కర్ గారు అంటే ఈ దేశం యొక్క సంరక్షణ. ఈ దేశంలో రైతు చట్టాలు తీసుకొస్తే మాట్లాడింది అంబేద్కరిస్టులు, ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలను ఎన్ఆర్సీ పేరు మీద తర్మానాలు చూస్తే మాట్లాడింది అంబేద్కరిస్టులు, ఈ దేశంలో కరోనా టైంలో మీరు చేసినటువంటి దొంగతనాన్ని ద్రోహాన్ని కూడా పసిగట్టి మాట్లాడింది అంబేద్కరిస్టులు. ఎప్పటికైనా ఈ దేశం యొక్క ప్రగతిలో అంబేద్కరిస్టులు ముందుకుంటారని చెప్పి తెలియజేస్తూ మీరందరూ కూడా దాంట్లో భాగస్వాములు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలో ముందుకెళ్ళాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా జై భీమ్ తెలియజేస్తా ఉన్నా. వర్దిల్లాలి అంబేద్కర్ గారి ఆలోచన విధానం, వర్దిల్లాలి ఎస్సీ బీసీ పేద మైనార్టీ ఐక్యత, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి అన్ని గొంతులు Oh,
వర్దిల్లాలి 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 ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేదల ఐక్యత వర్దిల్లాలి వర్దిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేదల ఐక్యత వర్దిల్లాలి వర్దిల్లాలి డాక్టర్ బాబా అంబేద్కర్ జోహార్ జోహార్ డాక్టర్ బాబా అంబేద్కర్ జోహార్ జోహార్ ఎన్నిసార్లు ఈ దారాలు ఎంత మంది మొక్కుతాము
ఆశ ఉన్నాయి.